ఏసయ్య చేతికి అప్పగించబడిన రొట్టెముక్క ముక్కగానే మిగిలిపోద్ది ఆయన విరవకపోతే అద్భుతము జరగదు నీ జీవితాన్ని కూడా ఏసయ్య చేతికి అప్పగించు అద్భుతాలు జరగాలంటే తృప్తి కలగాలంటే అక్కరలు తీరాలంటే శోధనలు పోవాలంటే అప్పగించుకో అప్పగించబడిన తర్వాత నా బ్రతికంతా పోలబాటే అని అనుకోవడానికి వీల్లేదు పూలబాటే అని అనుకున్నవాడు గుళ్ళో కూర్చుని కూడా కునుపాట్లు పడుతూ ఉంటాడు నిద్రపోతా ఉంటాడు తిండో నిద్రపోవడమే అయ్యా నీ చేతికి అప్పగించుకున్నాను నువ్వు విరుస్తావో అన్నగో కొడతావో నా చిత్తము కాదు నీ చిత్తమే ఇట్ ఈస్ నాట్ మై విల్ బట్ యువ విల్ షుడ్ బి డన్ నా చిత్తం కాదయ్యా కొన్నిసార్లు మన చిత్తమే నెరవేరాలి మన ప్రణాళికలే నెరవేరాలి దేవుడు అంటాడు నీ ప్రణాళిక నెరవేరితే నేనెందుకు ప్రభువే ప్రార్థన చేస్తాడు యేసయ్యా ఒక పగిలిన పాత్రగా దేవునికి కనపడ్డాడు ఆయన పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని భోజనమైన పింపట ఆ రొట్టెను విరచాడంట విరిచి శిష్యులకిచ్చి అంటాడు ఇది మీ కొరకు విరువబడిన ఈ మట్టి గట్టాన్ని విరుచుకుంటున్నాను ఎందుకంటే నా కొరకు కాదు మీ కొరకు మీ బ్రతుకులు మారాలంటే మీ భవిష్యత్తు మారాలంటే మీ శాపం పోవాలంటే మీ తెగుళ్ళు పోవాలంటే దేవుడు పెట్టిన ఆ భయంకరమైన న్యాయాన్ని మీరు నెరవేర్చలేరు దానికి మీరు యోగ్యులు కావాలంటే ఈ గతం పగలాలి ఎంతగా వేదనను అనుభవించాడంటే ఆయన ప్రార్థిస్తూ ఉండగా చెమట రక్తపు బిందువులుగా ఆయన రక్తం చెమటగా ప్రవహించడం మొదలు పెడుతుంది నలిగిన హృదయం నలిగిన మనస్సు నలిగిన బ్రతుకులు పగిలిన బ్రతుకులు జీవితంలో నిప్పులు లేకుండా ఆశీర్వాదం ఉండదు క్రాస్ లేకపోతే క్రౌన్ లేదు నాన్న శిలువ లేకపోతే కిరీటం లేదు శ్రమ లేకపోతే ఆశీర్వాదం లేదు కన్నీరు లేకపోతే వేదన శోధన బాధ లేకపోతే దావీదుకు గాఢాంతకారమైన లోయ వంటి అనుభవము లేకపోతే ఈ యుగ యుగాలు యుగ యుగాలు దావీదు ఒక అద్భుతమైన మెస్సయ్యాకు ఈ లోకములో ఒక ముత్తాతగా మిగిలేవాడు కాదు దావీదు వంశములు యేస్సు జన్మించేవాడే కాదు దావీదు పాత్ర పగలకపోతే కష్టాలు వచ్చినప్పుడు నేను ప్రభు నమ్ముకున్న నాకు ఏమీ కలిసి రాలేదు వెళ్ళిపోయి జాతకం చూపించుకుని తాళ్ళు కట్టుకుంటాను గ్రహాలకి అలైన్మెంట్ చేస్తాను లేకపోతే ముహూర్తాలు చూసి నేను డైలీ ముహూర్తం చూసుకుని డ్యూటీకి వెళ్తాను అది చేస్తాను ఇది చేస్తాను ముహూర్తం చూసుకుని నా ఇంట్లో దిగుతాను లేకపోతే ముహూర్తం చూసుకుని నా పిల్లకి పెళ్లి చేస్తాను ఆయన కుమారుడయుండి శ్రమ లాక్ష్యత ఆయన విధేయతను నేర్చుకున్నాడు రోమపత్రికలో ఉంది కదా శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను దయచేస్తుంది ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఏ స్థితికైనా ఆయన చాలిన దేవుడు అది అమావాస్యోత్సవం అది పున్నమవోత్సవం అది కలిమి రోజు ఉండొచ్చు అది లేమి రోజు ఉండొచ్చు అది శోధన గడి ఉండొచ్చు అది సంతోషపు గడి అయి ఉండొచ్చు అయితే ఏసుకు ప్రతి విషయములో మనము ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుంటే మన జీవితాల్లో అద్భుతాలు జరగడం మొదలుపడతాయి గట్టిగా చప్పలు కొట్టండి అలెలుయ దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు నలిగిన హృదయానికి దేవుడు సమీపంగా ఉన్నాడంటే దేవుడు సమీపంగా ఉండాలంటే నీవు బ్రతుకు నలగాలి శోధనల చేత నలగాలి నీ క్యాండల్ కరిగిపోతా ఉండాలి నీ జీవితం కరిగిపోతూ ఉండాలి లేకపోతే ఆ యొక్క ఆత్మీయ ప్రకాశం ఉండదో నీవు ప్రజ్వలింపలేవో దేవుని కొరకు ప్రకాశించలేవో ప్రకాశించాలంటే నువ్వు కరగడం మొదలు పెట్టాలి కొంతమంది కరగడకూడదు కష్టాలు రాకూడదు ఇబ్బందులు రాకూడదు ఇరుకులు రాకూడదు శోధనలు రాకూడదు తెగుళ్ళు రాకూడదు నేను ఆడిందే పాట పాడిందే పాట పూలబాటు మీద నడవాలి ఈ అల్ప జీవిత యాత్రలో వందలాది మంది సేవకులను తరబి చేశాను ఏవేవో ఆశించి వచ్చిన వాళ్ళు నిరాశతో ఆ ఆశా నిరాశయే అని పాడుకుంటా వెళ్ళిపోయారు ఇహ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపోయాడు కైకు అంటాడు పౌలో అలాగే వెళ్ళిపోయిన వారు అనేక మంది అయితే నలుగ కొట్టబడిన అనుభవం ఉన్నవారు మాత్రం నన్ను విడిచిపోలేదు దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు మనల్ని క్రీస్తులు ఆశీర్వదిస్తూ ఉన్నాడు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించాలి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని టెలివిజన్లో వింటున్న నిన్ను కూడా ఆశీర్వదించబోతా ఉన్నాడు పగిలిన అనుభవములో నీవు వెనుక తిరిగి చూడాల్సిన పని లేదో దావీదు వెనుక తిరిగి చూడలేదు దావీదు ఓడిపోయాడ జీవితంలో చెప్పండి ఓడిపోలేదో దావీదు రాజ్యస్థాపన జరిగింది దేవుడు దావీదు వంశాన్ని ఎప్పటి వరకు కాదు ఏసయ్య రెండవ రాకడ వరకు నిలబెట్టే ఉంచుతాడు చపడగొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి హాలె లూయా హెలలు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి